మెదక్ జిల్లా అల్లాదుర్గం ఎంపీపీ శ్రీమతి ఇందిరా లక్ష్మీనారాయణ సొంత పార్టీలోనే వారికి అసమ్మతి ఉందని, గతంలో తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఆ బాధ భరించలేక తాను టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రావద్దని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది త్వరలోనే చెప్తామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వీరితో పాటు టీఆర్ఎస్ అల్లాదుర్గం మండల పార్టీ ఉపాధ్యక్షుడు రామ్గారి ప్రేమ్ కుమార్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మేము ఎంత సేవ చేసినాము, ఎంత చేసినా కానీ వ్యక్తం లేనట్లనే ఉన్నది. మాకు అందుకొరకే బాధ ఉన్నది. మన ఒక అధ్యక్షుడు చెత్తనము చెలాయించుడు. మాకు చాలా బాధకరమైన విషయము. మేము ఎంత బాధపడ్డము అంత బాధపడ్డాము. మేము పార్టీ గురించి ఎంత ప్రయత్నం చేయాలి అంత ప్రయత్నం చేసినాము. దెబ్బలకు తిన్నారు మా పిల్లలు. అంత రక్తాలు గారినా కానీ ఏ ప్రయత్నం చేయాలంటే అంత ప్రయత్నం చేసి సాధించినాము. ధొరల పైన గిట్లా సాధించి ఒక ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా నేను గెలిచి ఉన్నాను. నా పార్టీకి నేను టీఆర్ఎస్ పార్టీకి నేను బలపరిచి ఉంటున్నాను. ఎందుకంటే నాకు బాధ ఎంపీపీ అవిశ్వాసం పెట్టిరని నాకు చాలా బాధకు ఉన్నది. ఆ బాధ అనేది ఏ మహిళలకు రాకూడదని కోరుకుంటున్నాను. అందుకొరకే నేను పార్టీ అది ఎమ్మెల్యే అభ్యర్థి సొంత తమ్ముడు ఓ అనుచరుడైన నాపై కుట్రలు కుతంత్రాలు పన్నెండు. వాళ్ళందరూ ఎంపీటీసీలు కలిసి నాపై అవిశ్వాసం పెట్టిరు. అవిశ్వాసం పెట్టినా కానీ నెగ్గినాను. నా ప్రజలందరూ నాపై ఉన్నారు. నేను అందరి పైన నేనున్నానని నాపై వాళ్ళందరూ ఉండేప్పటికీనే నేను ఇంత దాకా వచ్చాను. తెలుసా నేను ఏ పార్టీలకు చేరేది త్వరలో చెప్తానని అనుకుంటున్నాను.